ఫ్రెండ్స్, పోయినసారి వీడియోలో మనం పునాస చెట్టు గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆ చెట్టుకి కాయలు వచ్చాయి. ఇప్పుడు దాన్ని కోసుకొని పచ్చి ముక్కలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దీన్ని కోద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా ఈ మామిడికాయ. ఇప్పుడు దీంతో మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూ. ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి, అవి చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని ఇప్పుడు వదిలేద్దాము. మామిడికాయ పచ్చి ముక్కలు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ పీసెస్ 1 కప్పు, ఉప్పు 1 స్పూన్, కారం 1 స్పూన్, మెంతుపొడి ఆవు పొడి 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 4 రెమ్మలు, వెల్లుల్లిపాయ 1 నీట్గా తీసుకొని ఇలా సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్, తాలింపుకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్లో వేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఈ కొన్ని తాలింపులో ఉంచుకొని మిగతా అవన్నీ వేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంత టేస్టీ అండి ఎమ్మీ మామిడికాయ పచ్చి ముక్కల పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చాలా ఉందో చెప్తాను. వావ్, ఎమ్మియన్ సూపర్. మీకు మీకు ఇలాంటివి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పక ఈ డిష్ని మీ ఇంట్లో ట్రై చేయండి.